మన ప్రభువును మన రక్షకుడిని సుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం దిన ముందు మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యముల నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి పదకొండు వరకు ఉన్న వేదవాక్యాన్ని మనం చదువుకుందాం స్మరణాల్లో ఉన్న సంగప్ దూత కీలాగు రాయము మొదటివాడును కడపటి వాడునయ్యండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏడు సంఘాలను గురించి మనం వింటూ ఉన్నాం మొదటిది ఎప్పేస సంఘము మరి ఎప్పేస సంఘాన్ని గురించి గత యొక్క ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం దినము స్మరణ అనే సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం గమనించినట్లయితే ఈ స్మరణ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బోళము అని అర్థం బోళమును బాగా దంచినప్పుడు దాంట్లో ఏ విధంగా సువాసన అనేటువంటిది వస్తుందో క్రైస్తవ సంఘం కూడా శ్రమలలో కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో హింసలలోనే ఒక అద్భుతమైన సంఘం మరి ఆవిర్భవించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ప్రతి విశ్వాస జీవితంలో కూడా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కూడా మనం వెళుతున్నప్పుడు అనేక సార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అనేటువంటి అనుమానం కూడా అపవాది మనకు కలిగిస్తూ ఉంటాడు కానీ దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది కూడా దేవుడు ఎలా చేయడు ఈ ప్రపంచంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యండి ఈ ప్రభుత్వాలను ఈ ప్రజలను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా నడిపిస్తున్నటువంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుచేత ఈ శ్రమల చేత నేను నలగొట్టబడి ఈ శ్రమల ద్వారా నీవు ఇంకా అనుభవపూర్వకమైనటువంటి సత్యాలను తెలుసుకునే విధంగా మంచి ఎక్స్పీరియన్స్ ద డే ఫర్ ఎక్స్పీరియన్స్ లోతైన అనుభవాన్ని నేర్చుకోవడానికి దేవాది దేవుడు అనేక సార్లు అనేకమైన సమస్యలు అనేకమైన ప్రాబ్లమ్స్ మీకో ఆయన అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు అందుచేత మనకు బోధిస్తున్నటువంటి స్మరణ అనేటువంటి సంఘాన్ని మనం చూస్తే ఆసియాలోని రోమ సంస్థానంలో ఎగియన్ తీరంలో ఉన్న ఒక పట్టణం ఇది ఆసియాలోని టర్కీలో మరి ఇజ్మర్గా దీన్ని ప్రస్తుతం పిలుస్తూ ఉంటారు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో ఒక పురాతన స్థలంలో దీన్ని తిరిగి కనుగొనటం అనేటువంటి జరిగింది ఇంకా మనం గమనిస్తే మరి చిన్న ఆసియాలో బాగా వర్ధిలినటువంటి పట్టణాల్లో ఈ స్మరణ అనేటువంటి పట్టణం కూడా ఒకటి ఈ స్మరణ అనేటువంటి పట్నంలో మరి ప్రభు నమ్మినటువంటి బిడ్డలు ఉన్నారు వారిని స్మరణ సంఘం అని కూడా పిలుస్తూ ఉంటారు దేవుని వ్యాఖ్యాన్ని మనం గమనిస్తే మరి దేవాది దేవుడు అనేకమైన విషయాలు ఇక్కడ యోధ ప్రజలు ప్రభు నమ్ముకుని వారిని వెంబడించినట్లుగా లేఖనాలను బట్టి మనం గుర్తించగలం అయితే ఇక్కడ మనం చదువుతుంటున్నాం రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన చూస్తే మొదటి వాడును కడపటి వాడునయ్యండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఏమన్నా యేసుప్ర మూడు బిరుదులు మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన మొదటివాడు కడపటివాడు అల్పయుని ఒమేఘయుని అంటే అర్థం ఏంటంటే గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ప ఆకరక్షరం అనమాటది ఒమేగా అంటే నేను ఆదియు అంతమునయున్నాను ఐఆమ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే సృష్టిని ప్రారంభించినప్పుడు ఉన్నాడు ఆయన సృష్టి ముగింపప్పుడు కూడా ఉన్నాడు సృష్టి ఆరంభంలో ఉన్నాడు సృష్టి అంతంలో కూడా ఉండేటువంటి దేవుడు అందుచేత ఆయన లేకుండా ఏది ఈ ప్రపంచంలో కలగలేదని దేవుని వాక్యం బోధిస్తాను నా ప్రియమైన సహోదరి సహోదరులరా తొమ్మిదా వచ్చినాను మనం చూస్తే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడివే తాము యూదులు మనం చెప్పుకొనచ్చు యూదులు కాక సాతాను సమాజం వారి చేత నీ కలుగు దోషను నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకు స్మరణ సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నారంటే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదునని చెప్తా ఉన్నా శ్రమ చాలాసార్లు శ్రమల గుండా మనం వెళుతూ ఉంటాం శోధనలు గుండా వెళుతూ ఉంటాం ఒకవేళ దేవుడు ఈ శ్రమను చూస్తున్నాడా నేను ఈ బాధలో ఉన్నాను కదా ఆయన చూస్తున్నాడంటే ఆయనకు పేరు ఉంది ఆయన చూచుచున్నటువంటి దేవుడు ప్రతిదీ కూడా తేటగా చూసేటువంటి దేవుడు ఈ శ్రమలో ఈ కష్టంలో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నీవు ఇరుకుల్లో ఉన్నావని ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నావని దేవునికి తెలుసు కానీ ఈ శ్రమలో నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు ఈ శ్రమ ద్వారా నువ్వు నేర్చుకోబోతున్నావు దేవుడు ప్రతి కీడు వెనక ఒక మేలు దాచించేటువంటి దేవుడు కాబట్టి ఈ కీడు తర్వాత దేవుడు నీకేదో ఏదో ఒక మేలు చేస్తాడనేటువంటి విశ్వాసం ప్రతి క్రైస్తవ సమాజంలో మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డల ఎందుకంటే దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది దేవునికి తెలుసా అంటే దేవునికి తెలుసు ఆయన చూస్తూ ఉన్నాడు నీవు ఈ శ్రమల ద్వారా ఈ కష్టాల ద్వారా అనేకమైన పాఠాలు దేవునికి నేర్పిస్తూ ఉంటాడు దేవుని వాక్యం బోధిస్తుంది దరిద్రతను నేను ఎరుగుదు అంటే ఎంత ఫూర్గా ఉన్నావో అంటే పావర్టీ లైన్ దారిద్ర్య దిగువ ఉన్నటువంటి వారిని బీపీఎల్ అంటారు కార్డ్స్ ఇస్తారు కదా మరి ఇది నా దురదృష్ట అవత్తు ఐదు ఎకరాల పొలం ఉన్నా సరే వాడికి రేషన్ కార్డు ఇస్తూ ఉంటారు మూడు ఎకరాలు ఉన్నా రేషన్ కార్డు ఇస్తాడు ఏదైనా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తే వాడికి రేషన్ కార్డు ఉండదు వైట్ రేషన్ కార్డు ఏదన్నా అద్దెకాలు పని చేస్తే వాడికి ఉండదు కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి ఉండదు వాళ్ళకి జీతం చాలా తక్కువ ఉంటుంది కానీ ఎందుకో ఈ రకరకాలైనటువంటి రాజకీయ వ్యవస్థలో లాభం బెనిఫిట్ని చూసుకుంటూ ప్రజలను రకరకాలైన పరిస్థితుల వైపు మనుషులు నడిపిస్తూ ఉంటారు అయితే అది కూడా ఏంటి దాని ఉద్దేశం ఐదెకరాల పొలం ఉన్నా కూడా వాడు బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు తీసుకున్నట్టు అర్థం ఏంటంటే వాడు తెలియదు పాపం తెలిస్తే తీసుకోడు దేవారా ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా అటు దరిద్రుడుగానే ఉండిపోతున్నాడు అంటే పావర్టీ లైన్ పావర్టీ సైకిల్ అంటే ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అప్పులు సమస్యలు కష్టాలు ఊబి ఊబిలో ఇరుక్కున్నవాడు ఎలా బయటికి రాలేడో ఈ దరిద్రతలో ఉన్నటువంటి వాడు ఇక అలాగే ఉండిపోతూ ఉంటాడు అయితే దేవుడు తెలుసా తెలుసు కానీ నువ్వు బయటకు రావాలని కోరుకుంటున్నాను నువ్వు పనిచేస్తున్నటువంటి కంపెనీనో నువ్వు పనిచేస్తున్న చోటో ఆయా పరిస్థితుల్లో ఆ విధానాల్లో దేవునికి నమ్మకంగా జీవించాలి ఈ కొంచెంలో నువ్వు నాకు నమ్మకంగా ఉంటున్నట్లయితే నేను ఇంకా నీకు ఐదు పట్టణాల మీద అధికారంగా ఉంచుతానని చెప్పాడు ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటుంది కనుక నేను నిన్ను పది పట్టణాల మీద అధికారంగా ఉంచుతానని చెప్పాడు ఈ తలాంతులు అపమానంలో చెప్పింది అదే ఒకడికి ఒక ఇచ్చాడు ఒక తలాంతును పాతి పెట్టాడు వాడు వాడు ఏమంటున్నాడు మరలా వచ్చి యజమాని అడిగినప్పుడు నువ్వు కఠినడు అని నువ్వు ఎప్పుడు వస్తావు అది తెలియదు కాబట్టి ఈ తలాంతిని తీసుకెళ్ళి పాతి పెట్టాను వాడుకోండా అని చెప్పాడు కానీ ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఐదుకి ఐదు పది సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు ఐదు తలాంతులు సంపాదించగలిగాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రాస్పరిటీ అనేటువంటిది మనం చూస్తే చాలాసార్లు దేవుడు ఒక మానవుని ఆశీర్వదించేటువంటి విధానాన్ని మనం గమనిస్తే నువ్వు చేయవలసిన పనులు చేయాలి దానికి దేవుని ఆశీర్వాదం ఏడవాలి అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడే దీవించబడతావు ఎందుకంటే కేవలము యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అది నరుల కష్టం చేత అధికము కాదని వాక్యంలో రాయబడింది అందుచేత ప్రియమని దేవుని బిడ్డారా నీ దరిద్రత అనేటువంటిది కూడా దేవునికి తెలుసు ఏ విషయంలో నీవు బలహీనడమో ఏ విషయంలో నువ్వు లో ఎస్టేట్ చాలా తక్కువగా ఉన్నావు దేవుడికి అది తెలుస్తుంది అనమాట అందువలన నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన నీ శ్రమానికి తెలుసు నీ బాధ అని తెలుసు నీ తెలుసు కానీ నీకు తెలుసా నీ దేవుడు ఉన్నాడని దేవునికి మొరబెట్టాలని అనేటువంటిదే ఇదో దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నాను ఆయనను నువ్వు ధనవంతుడవే దేవునిలో నువ్వు ధనవంతుడవే ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉంటేనే ధనవంతుడు అంటావు కానీ నేను రిచ్ మ్యాన్ని కాదని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభువుని కలిగిన వాడు ధన్యుడు యహోవా దేవుడు గాగల జనులు ధన్యులు దరిద్రులు కాదు అంటే అర్థం ఏంటంటే భాగ్యవంతుడవు అని అయిన నువ్వు ధనవంతుడవే క్రీస్తులో నీవు ధనవంతుడవే యూదులు కాకుండా కొంతమంది అని చెప్పుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలు కాకుండానే కొంతమంది దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే సాతాను సమాజం వారి చేత నీకు కలుగు దోషణ ఎరుగుదును సుమర్ణ సంఘం ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ సాతాను సమాజం వారు కూడా ఉన్నారు సర్వసాధారణంగా మంది విశ్వాస సమాజం అయితే మంది ప్రార్థనా సమాజం అయితే మంది క్రీస్తు సమాజం అయితే మనది కలువరి సమాజం అయితే రకరకాల పేర్లు మనం పెట్టుకుంటాం అయితే అక్కడ సాతాన సమాజం కూడా ఉంది నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు డాక్టర్ హాల్సన్ అమెరికాలో మంచి ప్రసంగికుడు ఆయన మధ్యన ఇండియా వచ్చేటప్పుడు ఆయన ఒకసారి మేము విశాఖపట్నంలో కలుసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ విమానంలో ఆయన బుధవారం ఫాస్టింగ్ ఉన్నారట ఉంటే ఆ పక్కన ఒక లేడీ ఉందట ఆమె కూడా ఫారినరే ఆమె హైదరాబాద్ వస్తూ ఉందట అప్పుడు సిస్టర్ నేను ఫాస్టింగ్ ఉన్నాను నేను ప్రభుని తెలుసుకున్నాను కనుక నేను ఏం తీసుకుంటలేదు మరి మీరు ఫాస్టింగ్ ఉన్నట్టున్నారు మీరు ప్రభుని తెలుసుకున్నవారా అని అడిగితే ఆమె చెప్పిందంటే నేను సాతన సమాజానికి సంబంధించిందని ఒకసారి ఆయన ఉలుకుపడి చాలాసార్లు మినీ టైమ్స్ నేను ఇండియా మిషన్ ట్రిప్లో వచ్చాను స్వార్థ బోధించడానికి నేను ఎక్కడ వినలేదు పేరండి హైదరాబాద్లో కూడా ఉంది సాతార సమాజం అమెరికాలో కూడా ఉంది దాదాపుగా నలభై రెండు సంఘాలు కూడా ఉన్నాయి మాకు మేము బుధవారం ఉపవాసం ఉంటాం సాతారణ సమాజం వారం కూడా మీరు తెల్లబట్టలు వేసుకుంటే మేము నల్లబట్టలు వేసుకుంటాం అంటే అప్పుడు ఆయన అడిగేడం ఆసక్తిగా నాకు చాలా ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదిగో మీరు ఏం చేస్తారు మేము ప్రార్థన చేస్తాం ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం దేశం కొరకు ప్రార్థన చేస్తాం మీరేం చేస్తారంటే ఏసుక్రీస్తు సమాజం వాళ్ళందరూ నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తామని చెప్పారట చాలా ఆశ్చర్యమైంది మేము వింటే దేవుని బిడ్డలారా చూడండి ఉపవాసం ఉంటున్నామని మనం అనేకసార్లు అతిశ కానీ సాతాను సమాజం వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటున్నారు దేవుని బిడ్డలకు కష్టాలు రావాలని దేవుని సావకుల కుటుంబాలు విడిపోవాలని విడిపోతే భార్య భర్తల మధ్య సమాధానం లేక నిడిపోతే వారి పిల్లలు దిక్కు లేని వాళ్ళు అయిపోతారు సాపు కూడా ఎక్కువ చేయలేరు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి అలాగే కాపరిని కొట్టగా గురులు చెదిరిపోతాయని వాక్యంలో రాయిబడినట్లుగా మరి ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారట సంఘాలని చిద్రి సంఘాలు నాశనం అయిపోవాలని రకరకాలైనటువంటి వ్యక్తులు చూడండి అలాంటి సాతాని సమాజం ఈ స్మరణ అనేటువంటి పట్టణంలో కూడా ఉన్నట్లుగా లేఖనందరూ మనం తెలుసుకుంటున్నాం వారి ద్వారా ఈ సంఘానికి దోషం వచ్చింది దూషించబడ్డారు వీరు సర్వసాధారణంగా దేవుని బిడ్డలు ఎందుకు దూషించబడతారంటే వారి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉంటాయి ప్రత్యేకమైన జీవితం పరిశుద్ధమైన జీవితం గురించి వాక్యం బోధిస్తుంది కాబట్టి ఈ లోకానికి దేవునికి ఎప్పుడు కూడా వైరమే ఉంటుంది దేవుని బిడ్డలారా మరొక మాట నేను మీకు చదువుతున్నాను పద వచ్చాను ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరల వేయించబోతూ ఉన్నాడు పది దినాలు శ్రమ కలుగును ప్రాణాపాయం వచ్చిన నమ్మకం గుండు నేను నీకు జీవ కిరీటి చెందను ప్రభునంద ప్రియులారా దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది ఏంటంటే దేవుని పిల్లలు సాతానుడు మిమ్మల్ని చర్ల వేయిపోతా అన్నాడు పది దినాలు మీకు శ్రమ కలుగుతుంది అనే మాట ఇక్కడ చెప్పాడు అందుకే నువ్వు భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను శ్రమైనా కష్టమైనా ఇరుకులైనా ఇబ్బందులైనా నువ్వు దేవుని నమ్మావు కాబట్టి ఏ దేవుని నమ్మావో ఆ దేవుని కొరకు నువ్వు నిలబడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తా ఉన్నాను పది అనే సంఖ్య పరీక్ష సంఖ్య చూడండి మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాం యొక్క పెద్దదాసుడని ఏలియాజరు ఇస్సాకుకి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాడు వెళుతున్నప్పుడు రేవకా వచ్చింది పది వంటలకు ఆమె నీళ్ళు పోసింది తోడి గొప్ప పరిచయం చేసింది పది వంటలు అనే మాట బైబిల్లో మనం చూస్తాం మరొక సందర్భంలో ఈ షడ్రకు మర్షికి అభద్రంగలు దానియలు వీరంతా బబులోని చెరల ఉన్నప్పుడు రాజుగారు వారిలో ముఖ్యులను పిలిపించి కల్దీల విద్య నేర్పించమని చెప్పాడు అప్పుడు వారు వారి ఆహారాన్ని సూర్యదేవత ఆరాధన చేస్తారు వారు కనుక వారు బలర్పించిన తర్వాతనే వారు దానిని ఈ విధంగా మరొక రీతిగా వారు అందరికి కూడా వాటం చేస్తారు అంటే మా దేహములు దేవుని ఆలయమని గుర్తించిన దానియాలు తనతో ఉన్న సహోదరులు కూడా చేసిన పని ఏంటంటే ఇదిగో ఈ ఈ యొక్క మాంసాహారం కానీ ఇవన్నీ కూడా రాజభోజనం మాకు అవసరం లేదు దానికి బదులుగా మాకు శాఖ ధాన్యాలు ఇవ్వండి ఇదిగో ఈ ద్రాక్షరసం బదులుగా మీకు మంచినీళ్ళు ఇవ్వండి పది దినాలు మమ్మల్ని పరీక్షించండి ఇవి తీసుకున్న బాలుల యొక్క ముఖములు చూడండి మా ముఖాలు చూడండి అని చెప్తారు ఆ షండ్రుడు అదేవిధంగా చేస్తాడు చేసిన తర్వాత పది దినాలైన అయిన తర్వాత దేవుని బిడ్డలారా వారి ముఖముల కంటే వీరి ముఖములు చాలా సౌందర్యంగా కనిపిస్తాయి చూడండి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది నా దేహము దేవుని ఆలయము గనక నా దేహమును నేను అపవిత్రపరుచుకుంటే దేవుడి దేవాలయంలో నివసించడం కనుక నా దేహమును నేను మరణపరచుకోను అని తను తాను కట్టడి చేసుకున్నాడు ఆశా నిగ్రహం అంటారు ఆశా నిగ్రహం అంటే అనేకమైన ఆశలు ఉంటాయి లోకంలో ఏదో చేయాలని ఆశను నిగ్రహించుకోవటమే ఆశా నిగ్రహం భయపడ్డానికి దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ప్రియులరా అటువంటి క్లష్టమైన పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడడానికి దేవుడు వారికి ధైర్యం ఇచ్చాడు షడ్ర కుమేశం అగ్నిగుణంలో వేసినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా వారు అగ్నిగుణంలో బయటికి తీసుకొచ్చాడు నేను నేజరు నీకు భయపడవలసిన అవసరం మాకు లేదు మా దేవుడు అగ్నిగుండంలో నుంచి విడిపించడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఒకవేళ మా దేవుడు అగ్నిగుండంలో విడిపిస్తే మంచిది ఒకవేళ విడిపించకపోతే దేవుని కొరకు అత్సాక్షలం అవుతాయమ్మ కానీ నీ బొమ్మకు మేము మొక్కమని చెప్పారు ఎంత ధైర్యం కాబట్టి నా ప్రియమని సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యం చెప్తా లోకంలో మీకు శ్రమ కలుగును ఆశ్చర్యపడకుడి లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని యేసు వారు చెప్పారు కాబట్టి దేవుని బిడ్డలారు మనం దానికి ఆశ్చర్యపడవలసిన పని లేదు అనేకమైనటువంటి మన సహోదరులలో కూడా ఇలాంటి శోధనలు శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం మరొకంగా భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేటువంటిది స్వేచ్ఛ అనేటువంటిది లేకపోతే రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటిది మత సంబంధమైన స్వాతంత్రం అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి శాంతియుతంగా తమ దేవుని గురించి బోధించేటువంటి రోజుల్లో శాంతియుతంగా మనుషులైనటువంటి వారిని పాపం నుండి పరిశుద్ధులుగా మార్చేటువంటిదే క్రైస్తవ్యం మత మార్పిడి కాదు ఇది ఓన్లీ మనసు మార్పిడి అని చెప్తున్నప్పుడు కూడా దేని బిల్లరు అనేక మంది భయపడుతూ ఉంటున్నారు దేని బలవంతపు మత మార్పులు అనేటువంటివి ఎక్కడ జరగట్లే బలవంతులైనటువంటి వారు బలహీనులైనటువంటి వారిని దోచుకుంటున్నప్పుడు ఈ దేశంలో భయంకరమైనటువంటి హత్యలు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా రకరకాలైనటువంటి సమాజానికి వ్యతిరేకమైనటువంటి దుష్ట కార్యములు జరుగుతున్నప్పుడు వాటిని ఎదిరించాల్సినటువంటిది పోయి ప్రేమ శాంతి సమాధానంగా ఉండమని క్షమాపణ పాపక్షమాపణ ఇటువంటి అద్భుతమైనటువంటి సంగతులను విస్మరిస్తున్న సమాజంలో మనం ఉంటున్నాం రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ క్రైస్తవం అనేది ఇతరులను ద్వేషించమని చెప్పటలా నిన్ను నీ నిరుగు వారిని ప్రేమించమని చెప్తుంది నువ్వు దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుంది దేవుని పిల్లారా ఇదిగో నీ పొరుగు వాందిని వేది ఆశించద్దని చెప్తుంది అంతేకాదు దొంగతనము చేయకూడదని చెప్తా ఉంది ఇదిగో వ్యభిచారం చేయకూడదని చెబుతూ ఉంది నీ యొక్క తోటి వారి దాసీలైనను దేవుని కూడా నువ్వు ఆశించవద్దని చెప్తా ఉంది అంతేకాదు విశ్రాంతి దినమును దేవునికి పరిశుద్ధంగా ఆచరించమని చెప్తా ఉంది అప్పుడు నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అడుగుతావు భూమి మీద దేవుని వాక్యం చెప్తా ఉంది నర్హత చేయకూడదని చెప్తుంది ఒకవేళ ఈ టెన్ కమాండ్మెంట్స్ అనేటువంటిది ఈ సమాజానికి అవసరం లేదా ప్రజలకు అవసరం లేదా దేవన్ బిళ్ళారా తెలుసు మతం అనేటువంటి మౌఢ్యంలో మత చాందస్తవాదులుగా మనుషులు ఎందుకు తయారవుతారంటే వారికి ఎజెండాస్ ఉంటాయి ఈ లోకంలో మైనారిటీస్ అనేటువంటి వారు మెజారిటీస్ అనేటువంటి వారు మైనారిటీ అనేటువంటి వారిని అనగద్రొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఉద్దేశం తప్ప ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేటువంటిది మత సంబంధమైన ఉద్దేశం కాదు క్రైస్తవులో లేకపోతే ముస్లిమ్స్ లేకపోతే సిక్కులో లేకపోతే మైనారిటీస్ అనేటువంటి వారు భారతదేశంలో ఉన్నప్పటికీ ఏ నాడు కూడా సమాజాన్ని గురించి ఆలోచించినటువంటి వారు ఏ నాడు కూడా దేశాన్ని గురించి పట్టించుకునేటువంటి వారు మతాలను అడ్డం పెట్టుకొని మతాలకు మతాలకు మధ్య అనేకమైనటువంటి చిచ్చులను రేపుతూ లోకంలో జీవిస్తున్న భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం దేవన్ బిళ్ళారా మణిపూర్లో జరిగిన సంఘటన మనం తీసుకున్నప్పుడు ఎవరు మాట్లాడరు ఎవరు నోరు తెరవరు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా కాల్డ్ లీడర్స్ కూడా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అయితే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును ఇప్పుడు నువ్వు మౌనము కొన్నిడలా నీవు నీ ఇంటి వారు నశించదురని మొరదకై ఎస్తేరితో చెప్పినట్లుగానే మనకు ఎస్తేరి లాంటి నాయకులు ఏ లాంటి త్యాగం కలిగినటువంటి వారు నేను నా నశిస్తాను నా ప్రజల కొరకు ప్రాణమైన పెడతాను ఎల్లి రాజుగారితో నేను మాట్లాడతాను మీ గురించి అని చెప్పినటువంటి అద్భుతమైన నాయకులను దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు శ్రమ వస్తుందని తెలిసిన దేవుడు ముందుగానే స్తీరుని ఏ విధంగా ఉన్నతమైన పదవులో ఉంచాడో నీ దేశం మీదకి నీ రాష్ట్రం మీదకి నీ ప్రజల మీదకి సమస్య వస్తుందని ఎరిగిన దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకోబోతా ఉన్నాడు ఎవరినో ఒకరిని నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ఉంచేటువంటి వాడు ఉన్నాడు అందుకే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి రెండు వేల సంవత్సరాలుగా పూర్వం దేవు అది దేవుడే భూలోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులరా పదకొండవచనం చెవిగలవాడు ఆత్మసంఘములతో చెప్తున్న మాట వినుగాక జయించువాడు రెండవ మరణం వల్ల ఏ ఆనియు చందడు మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవక్రీటం ఇస్తానని చెప్తా ఉన్నాడు శ్రమల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా నాకు తెలియదు కానీ దేవాది దేవుడు నీకు జీవక్రీటాన్ని ఇస్తాడు ఆయన దేవుని బిళ్ళార జీవక్రీటాన్ని నీకు అనుగ్రహిస్తాడు మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు ఈ లోకంలో దేవుని కొరకు జీవించడం అనేటువంటిది ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి దేవుని కొరకు చనిపోవటం అనేది ఆ సమయంలో చనిపోతారు అయిపోతుంది కానీ దేవుని కొరకు జీవించటం అనేటువంటిదే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ప్రభునందు ప్రియులైనటువంటి శ్రమంలో కూడా సంఘం ప్రభు కొరకు నిలబడింది యాకో పత్రిక మొదట ధ్యా పన్న వచ్చిన ఇలా బోధిస్తుంది ఏమంటున్నాడంటే శోధన సహించు వాడు ధన్యుడు వాడి జీవకిరీటాన్ని పొందుతాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఎన్ని శ్రమలైనను ఎన్ని కష్టములైనను దేవాది దేవుడిని జీవితంలో ఒక ఉన్నతమైన ఆశయాన్ని ఆయన కలిగి ఉన్నాడు రెండవదిగా మనం చూసినప్పుడు పన్నెండవచ్చును పెర్గమ్లో నా సంగపు దూతకు ఎలాగో రాయము వాడి అయిన రెండు కడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా సాతాను ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి నీవు ఎరగన లేదని నేను ఎరుగుదును చూడండి ఇక మూడవదిగా మనం చూస్తున్నప్పుడు పెర్గము అనేటువంటి మాటను మనం వింటున్నాం పెర్గము అంటే దేవుని బిడ్డలారా ఆ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి పరిచయం జరిగింది అక్కడ కూడా సాతనుడు సింహాసనం వేసుకొని కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలారా ఈ పెర్గం అంటే పూర్తిగా వివాహము చేయబడిన అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అది ఆ పెరగము పట్నంలో కూడా దేవుని సంఘం ఉంది అక్కడ అక్కడ ఉన్న విగ్రహారాధన భయంకరమైనటువంటి పరిస్థితులు అది వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉండటం వలన అనేక మంది ప్రజలు అక్కడికి వస్తూ పోతూ ఉండేటువంటి వారు అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఉన్నప్పటికీ వారిలో వేలాది మందిని ప్రభు రక్షించుకున్నారు మరి అక్కడున్న సంఘం కూడా మరి అక్కడ సాతాను కాపురమున్న ఉన్న స్థలంలో నయెందు విశ్వాసం ఉంచి మరి నీవు అలయలేదని నేను అంటున్నాడు దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తావు ఆయనకున్న బిరుదు ఏంటంటే వాడిగల రెండంచుల కడ్గమగలవాడు రెండవదిగా మనం గమనిస్తున్నట్లయితే ఇదిగో విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును పద్నాలుగు వచ్చిన ఇలా అంటున్నాడు అయినను నీ మీద కొన్ని తప్పిదాలు మోపాలి ఒకటి విగ్రహాలకు బలిచ్చిందని తింటున్నావు రెండవది జాగ్రత్త చేసేటట్లుగా ఇస్రాయేళ్లకు ఉరియడ్డమని బాలాకు నేర్పినటువంటి బిలాము బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలనే నికులయితుల బోధన అనుసరించి వారు కూడా నీలో ఉన్నారు కాబట్టి మారు మనసు పొందము లేని ఎడలే నేను ఈ యొక్కకు వచ్చి త్వరగా నా నోట నుండి వచ్చు కడ్గము చేత వీరితో యుద్ధము చేసేదాన్ని ఇక్కడ మూడు విషయాలు ఈ సంగమును దేవుడు మెచ్చుకున్నాడు తర్వాత వీరిలో ఉన్న కొన్ని లోపలైతే చూపిస్తున్నాడు అది ఏంటంటే ఒకటి విగ్రహాలకు బలిచ్చిందని తింటాం చాలామంది అడుగుతారు మేము మీ పలహారం మీద తింటామండి మా ప్రసాదం మీరు తినరేంటని అడుగుతారు బైబిల్ స్టేట్మెంట్ అది విగ్రహాలు విగ్రహారాధన వేరు ఆత్మారాధన వేరు మనం ఆరాధించేది ఆత్మారాధన నిగ్రహం లేని వాడికి విగ్రహం అన్నారు అంటే ఐడల్ వర్షిప్పర్స్ ప్రతిదాన్ని కూడా ఆరాధన చేసేటువంటి వారు ఐడల్ వర్షిప్పర్స్ మనం ఆత్మయున్న దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళం కానీ బైబిల్ చెప్పింది విగ్రహాలకు బలిచ్చినటువంటిది దేవుడికి పెట్టింది నువ్వు తినకూడదు అని చెప్పాడు కాబట్టి తింటలేదులా తింటాం రెండవ మాట ఏంటంటే జారత్వము చేయనట్లు జారత్వం అంటే వ్యభిచారం అంటే రెండు అర్థాలు వేరు జారత్వం అంటే జారిపోవటం అని అన్నాడు ఒక ఆయన కాదు కాదు జారత్వం అంటే వివాహం కాకముందే పాపంలో జీవించడాన్ని జారత్వం అని అంటారు అంటే వివాహానికి ముందే అపరిశుద్ధులుగా అపవిత్రులుగా మారిపోవటం వారు యవన జీవితాన్ని పాడు చేసుకోవటం వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత పాపంలో జీవించడాన్ని వ్యభిచారం అని పిలుస్తారు అడల్టరీ దాన్ని బిడ్డారా ఏమిటిది అని అంటే ఇది బిలాంబోధ బాలాకు బిలాముకి బిలాము బాలాకు చెప్పినటువంటి మాట ఇజ్రాయెల్ మీద మనం గెలలేకపోతున్నాం ఏంద్రే బాబు నీకు ఎంత ఇచ్చినా వెండి బంగారులు ఇచ్చిన బహుమానం ఇచ్చిన అసలు ఏంది వాళ్ళని ఆశీర్వదించబడిన వాళ్ళని అంటే ఇస్రాయల్ ప్రజలు దేవుని బిడ్డలు వారిని చెప్పిద్దామని అనుకుంటున్నాను కానీ నా నోట దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చేశాడు నన్నేం చేయమంటావు అన్నాడు ఎంత డబ్బు ఇచ్చే కదా ఒక్క మాటను చెప్పు వాళ్ళ వీక్నెస్ ఏంటి అని అంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు వాళ్ళ అపరిశుద్ధులు అయితే వాళ్ళకి జీవరాదని చెప్పాడు మోయాబు స్త్రీలు అందగత్తెలు కానీ బహు గర్విష్ఠులని బైబిల్లో రాయబడింది వివాహం చేసుకున్నటప్పుడు అబ్బాయి అందంగా ఉన్నాడని అమ్మాయి అందంగా ఉందని చేసుకోవడం కాదు ప్రాథమికం దేవుని నమ్మారా లేదా ప్రభుని కలిగిన కుటుంబాలు తెలుసుకోవాలి అందుకే మోయాబు స్త్రీలు చాలా అందగత్తలు దేవుని దేవుని వాక్యం నేను ముగింపులో తీసుకొస్తా ఉన్నాను చెప్పాడు అంధగత్తలను దించేసే అక్కడ వాళ్ళందరూ భార్యలకు దూరంగా ఉంటున్నారు ఆర్మీలో ఉన్నారు స్త్రీయులు ఒకసారి ఆ స్త్రీలను చూసి ప్రేరేపించబడి పాపం చేస్తే దేవుడు వారి మధ్యకి రాడు వారి యుద్ధంలో గెలవరని చెప్పాడు అదేవిధంగా వారందరూ కూడా ఆ మోయాబు స్త్రీలను దించినప్పుడు వారు పాపంలో జీవించినప్పుడు దేవుని ఉగ్రత రగులు కొన్ని తెగులు వచ్చింది ప్లేగ్ అనే వ్యాధి చేత ఇరవై నాలుగు వేల మంది ఒకే దినాన్ని వెదవరాండ్రైపోయారు పినేహా శ్రోసం కలిగిన వాడై ఆ ఈటను తీసుకొని పాపం చేయించుండగా వారిని గుచ్చినట్లుగా లేఖనాలు మనం బోధిస్తూ ఉంటాయి సంఖ్యాకాన్ని ఇరవై ఏదో మొదట వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది దేవనబిళ్ళ రోషం కలిగిన దేవుడు పినహా చేసిన కార్యమును బట్టి దేవుడు ఆ తెగులు ఆపివేశాడని బైబిలో బోధిస్తూ ఉంటాడు కాబట్టి ఆ బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు దేవుని బిళ్ళారా మూడవది నిఖాలయితుల బోధ చూడండి ఈ కూడా దేవునికి వ్యతిరేకమైన బోధ చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి వారి యొక్క బోధన అనుసరించే వాళ్ళు ఈలో పేరు క్రైస్తవులే కానీ మార్పు లేనటువంటి మానవులు వీళ్ళంతా పేరుకి సంఘాలే కానీ దేవుని భయం లేనటువంటి బ్యాచ్ అందుకే నువ్వు మారుమరుసు పొందు లేనట్లయితే నేను నా నోటి నుండి వచ్చి ఖడ్గమ చేత వీరితో యుద్ధం చేస్తానని చెప్పి చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట భీనుడుగాక జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరి అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును అది పొందిన వానికే కానీ పొందనవానికి ఏమి కూడా రక్షణ వాడికే తెలుస్తుంది కానీ పొందడం ఏం తెలుస్తుంది ఆ చెరువులో దిగితే దాని ఎంతో తెలుస్తుంది ఆ ఆపిల్ పండు తింటే దాని యొక్క టేస్ట్ ఏంటో తెలుస్తుంది నువ్వు ప్రభులోకి వస్తే ప్రభువు యొక్క రుచి ఏంటో తెలుస్తుంది అందుకే కీర్తకాడు చెప్పాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని అన్నాడు భక్తిలో రుచి ఏసైలో రుచి ఏంటో టేస్ట్ ఏంటో తెలుసుకోవాలి ఆయన ప్రేమించే దేవుడు ఆయన కృపచే దేవుడు అందుచేత ఈ రెండు సంఘాల గురించి మనం నేర్చుకుంటున్నాం ఆ విధంగా వాక్యం వెంటనే నీ జీవితంలో ఉన్న శ్రమలు కష్టాలు ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల పొంది స్వచ్ఛమైన క్రైస్తవుడిగా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదముల కారణభూతులు తండ్రి కూడిన బిడ్డలను దీవించి బలపరచండి ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు గొప్ప మర్మాలు వారు నేర్చుకుని సంఘాల ఉద్యంపబడి మంచి విశ్వాసులుగా ఎత్తబడే సంఘంలో ఉండడానికి సహాయం చేయండి క్రీస్తు దివ్య నామను అడుగుచున్నాం తండ్రి ఆమెయన్ ప్రభు స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము విశ్వసిస్తున్నాం ప్రాజ్ఞ గ్రంథ ధ్యానాల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే తప్పనిసరిగా మీరు మాతో సహకరించండి స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ చేయండి మీరు కూడా మరి స్లాట్కి తప్పనిసరిగా మీరు కూడా సహకరించవచ్చు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తారు ఈ ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా మీ ప్రార్థన సహకారములు మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ములు సమృద్ధిగా ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ